అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు స్నేహహస్తం ఆధ్వర్యంలో వాసవి వృద్ధుల ఆశ్రమం సందర్శించి అక్కడ ఉన్న వృద్ధులకు బ్రెడ్ యాపిల్ పండ్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు మాట్లాడుతూ ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం చేపట్టడం అభినందించదగిన విషయం అన్నారు. ఈ వయసులో వారు నిరాశ్రాయులు అయిన వీరికి బిడ్డలుగా మన వంతుగా వారికి తోచిన విధంగా సహాయపడాలని ఇలాంటి సదవకాశం కల్పించిన స్నేహహస్తం వారికి ధన్యవాదములు తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు పని హడావడి ఉన్నను వారితో గడపడం ఆనందించదగిన విషయమని తమ వంతుగా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము అని తమ సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహహస్తం అధ్యక్షులు సభ్యులు సుధీర్ బాబు, కనిగిరి మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు, భాస్కర్, మల్లికార్జున్, నారాయణ, బేబీరాజు, నాగేంద్ర, దశరథ్, ఆశ్రమం నిర్వాహకులు, రంగనాయకులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా చాలా సంతోషించదగినటువంటి చక్కటి కార్యక్రమానికి కమిషనర్ నన్ను ఆహ్వానించినటువంటి స్నేహహస్తం సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా చక్కటి కార్యక్రమాన్ని ఎవరైతే వృద్ధులు నిరాశ్రయులు ఉండి ఏమీ లేవు అని అనుకుంటూ ఇక్కడ చేరినటువంటి వారందరి పట్ల చక్కటి ఒక మంచి ఆలోచనతో వారిని చిన్నచూపు చూడకూడదు. సమాజంలో వారు కూడా ఎంతో అనుభవం గడించి ఇవాళ ఈ వయసుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆశ్రయం పొందుతున్నటువంటి వారందరి పట్ల కూడా వాళ్ళ బిడ్డలుగా మనం వెళ్ళి చక్కగా పలకరించి వారందరికీ కూడా ఆప్యాయంగా ఈ బ్రెడ్లు కానీ పళ్ళు కానీ పంచిపెట్టి వారితో కాసేపు గడపాలనేటటువంటి ఒక చక్కటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మీకు ఎప్పుడూ కూడా భగవంతుడు మేలే చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఎన్ని బిజీ హడావిలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో కూడా తప్పనిసరిగా పాల్గొనాలి. దీనివల్ల మన మనసు కూడా కొంత పరిపక్వ చెందినటువంటి ఒక విషయాన్ని కూడా ఇవాళ మీ ద్వారా తెలుసుకున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు మరిన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని మా వైపు నుంచి మీరు చేసే కార్యక్రమాలకి తప్పనిసరిగా సహకారం అందిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆగు అక్క, అవునా?